దేశంలో సామాజిక సమానత్వం కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని కేఎన్పిఎస్ నాయకులు పేర్కొన్నారు. బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో మానసిక అశాంతి పెరిగిందన్నారు. కులాలు, సామాజిక వర్గాల మధ్య వివాదాలు రేపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వివాదాలన్నీ పరిష్కారానికి సమైక్యత ఒక్కటే మార్గమన్నారు. ఎందుకంటే యుద్ధానికి సంబంధించిన పాకిస్తాన్ దెబ్బతీయడానికి మనం అణుబాంబులు తయారు చేయడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ఇది అభివృద్ధి నిరోధకులు కాదు, దేశ ద్రోహులు కూడా. రెండు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తామన్నది మనం. నరేంద్ర మోడీ చాలా దూకుడుగా ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా తప్పకుండా చేస్తామని చెప్పి సాగుతా ఉన్నది. అక్కడ మహబూబ్నగర్ ప్రాంతాల్లో, నల్గొండ ప్రాంతాల్లో ప్రజలు ప్రతిఘటిస్తా ఉన్నారు. సాగు పత్తు తెచ్చుకుంటాం మేమంటున్నారు. తెలుసుకుంటారు కానీ అటు తుపాకులతో, మరణాలతో, సైన్యంతో వస్తాను వస్తానని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. దేశభక్తికి, అభివృద్ధికి యురేనియం తవ్వకాలకి ముడిపెట్టిన ఈ సందర్భాలలో యురేనియం తవ్వకాలకు సంబంధించిన జరుగుతున్న భీభత్సాన్ని, దేశవ్యాప్తంగా ఏ దేశంలో నిషేధానికి గురైందో ఆ వివరాలు నేను తెలియజేయడం కోసం నిరసం సభ్యులు వరలక్ష్మి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనుషులుంటే అంటే ఆది